ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు మీరు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు మన వీడియో టాపిక్ మీ అందరికీ ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుంది కదా. మనం ఎంత రెడీ అయినా సరే ఐబ్రోస్ అనేవి ఒత్తుగా లేకుండా అందంగా లేకుండా ఉంటే చూడడానికి ఏదో ఒక వెలుత్ అనేది కనపడుతుంది అన్నమాట. అది ఎవరి ఫేస్లోనైనా కావచ్చండి. మనం బాగా రెడీ అయిపోయినా ఐబ్రోస్ అనేవి ఒత్తుగా లేకుండా పల్చగా ఉండి షేప్ లేకుండా ఉంటే ఏదో తెలియని లోటు అయితే కనపడుతుంది. అలా లేకుండా అందమైన ఐబ్రోస్ అలాగే ఒత్తుగా ఉండి మంచి షేప్లో ఉంటే మనం ఒక్క స్టిక్కర్ అనేది పెట్టుకుంటే చాలు, చూడడానికి మన ఫేస్ అనేది నీట్గా ఉంటుంది. నీట్గా ఫేస్ వాష్ చేసేసుకొని తర్వాత మనం ఇలా ఒక స్టిక్కర్ అనేది పెట్టేసుకున్నా మనం ఏ మేకప్ వేసుకోకపోయినా బాగానే ఉంటుంది. ఓకే, ఐబ్రోస్ అనేవి మన ఫేస్లో అంత ఇంపార్టెంట్ అండి. మన లుక్ను మార్చేస్తాయి అన్నమాట. టోటల్గా ఐబ్రోస్ ఒత్తుగా ఉంటే ఒకలా ఉంటుంది, పల్చగా ఉంటే ఒకలా ఉంటుంది అన్నమాట. అంటే చూడడానికి చాలా పల్చగా ఉంటాయి కదా. ఓకే, ఒత్తుగా ఉన్న వాళ్ళకి కొంతమందికి ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. నాకు ఎక్కువగా కామెంట్స్ పెడుతూ ఉంటారు కదా, ఏంటంటే ఒత్తుగా ఉన్న ఐబ్రోస్కి కొంతమందికి ఏంటంటే మధ్య మధ్యలో ఇక్కడ ఉండవు అనమాట. హెయిర్ అనేది ఇట్లా ఇక్కడ ఇక్కడ వెళ్తలా ఉంటుందన్నమాట, ఇక్కడ ఊడిపోయినట్టు. నాకు ఇన్స్టాగ్రామ్లో పిక్స్ కూడా సెండ్ చేశారు కొంతమంది. ఇక్కడ ఇక్కడ మధ్యలో హెయిర్ అనేది పోతుంది, అది కూడా ఎక్కువగా అనమాట. ఏదైనా మనం షేవ్ చేసినప్పుడు ఎట్లా అంటే ఎట్లా పోతుంది, అలా అయితే కొంతమందికి ఎక్కువగా పోతూ ఉంటుంది. అలాంటి ఐబ్రోస్ ఒత్తుగా పెరగాలన్నా, పల్చగా ఉన్న ఐబ్రోస్ అనేవి ఒత్తుగా ఇక్కడ వరకు పొడవుగా పెరగాలన్నా, కొంతమందికి ఐబ్రో ఇక్కడ వరకే ఉంటుంది, అలా కాకుండా ఒత్తుగా ఇక్కడ వరకు పెరగాలి పొడవుగా అనుకున్నా ఈ రెమెడీ చాలా చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీరు ఎప్పుడూ చూసుండరు, ఒక్కసారి ట్రై చేయండి. రిజల్ట్ అయితే మాత్రం డబల్ థమ్స్అప్ ఉంటుంది. 7 డేస్కే మీరు సూపర్ రిజల్ట్ అయితే చూస్తారు. ఓకే, ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మొదటిసారిగా మన ఛానల్ ఏమైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది, వెంటనే వీడియోస్ చూడొచ్చు. లేట్ చేయకుండా వీడియో ఏంటో చూద్దాం. ఫస్ట్ అయితే మనం ఒక స్టీల్ గిన్నె అనేది తీసుకోవాలి. ఇందులో నేను క్యాస్టర్ ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను. స్టీల్ గిన్నె ఎందుకు తీసుకున్నానో కూడా నేను చెప్తానండి. 2 టేబుల్ స్పూన్ క్యాస్టర్ ఆయిల్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చిన బ్రాండ్స్ అయితే మీరు తీసుకోవచ్చు క్యాస్టర్ ఆయిల్ అనేది. మీకు లింక్స్ ఏమన్నా కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. తర్వాత 2 విటమిన్ E క్యాప్సిల్స్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. విటమిన్ E అనేది దగ్గరలో ఉన్న మెడికల్ షాపుల్లో మనకి చాలా ఈజీగా అందుబాటులో ఉంటుందండి. ఓకే, 2 విటమిన్ E క్యాప్సిల్స్ అనేది యాడ్ చేసుకున్నా. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మెంతులు అనేవి యాడ్ చేసుకోవాలి. ఓకే, మెంతులు అనేవి ఇక్కడ స్పూన్కి అయితే అంటుకుపోయాయి అన్నమాట, అందుకే నేను తీస్తున్నాను. తర్వాత ఇందులో మనం కరివేపాకు అనమాట, డ్రై అయిన కరివేపాకు అయితే నేను యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. కరివేపాకు అనేది ఎండలో పెడితే 2 డేస్ అనేది ఈజీగా ఎండిపోద్దండి. ఓకే, క్యాస్టర్ ఆయిల్ ప్లేస్లో మీరు మస్టర్డ్ ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ నేను స్టీల్ గిన్నె ఎందుకు తీసుకున్నానో ఇప్పుడు నేను చెప్తాను. మనం దీన్ని బాగా కలుపుకున్న తర్వాత ఎండలో అయితే పెట్టాలన్నమాట. 2 డేస్ అనేది మనం ఎండలో పెట్టాలి. ఓకే, ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. బౌల్ అనేది క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఎండలో పెట్టాను. ఇక్కడ మా ఇంటి దగ్గర చెట్టు ఉంటుంది, చెట్టు దగ్గర అయితే ఎండ బాగా వస్తుందన్నమాట. 2 డేస్ అనేది ఎండలో పెట్టాలి. ఎండలో పెట్టలేం అనుకున్న వాళ్ళకి ఇంకొక మెథడ్ కూడా చెప్తాను, చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట. అదేంటంటే గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక ప్యాన్ అనేది పెట్టుకోవాలి. అందులో మనం వాటర్ అనేది వేసుకోవాలి. ఓకే, గిన్నె మునిగేంతవరకు వేసుకోండి, అంటే కొంచెం మునిగేంతవరకు, సగం మునిగేంతవరకు. ఓకే, ఈ వాటర్ అయితే మనకి బాయిల్ అవ్వాలన్నమాట. దీనికి టైం కూడా ఎక్కువ పట్టదండి. వాటర్ అనేది బాయిల్ అవ్వడానికి మనకి జస్ట్ 2 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు వాటర్ అయితే బాయిల్ అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఈ గిన్నె అనేది ఇందులో పెట్టుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 to 6 మినిట్స్ అనేది ఇలానే వదిలేద్దాం. ఇది వచ్చేసి మనకి డబుల్ బాయిలర్ మెథడ్ అంటారండి. ఓకే, ఇలా చేసుకుంటే మన ఐబ్రో ఆయిల్ అయితే రెడీ అయిపోతుంది. ఇంతే కదా అని చెప్పేసి రిలాక్స్ అవ్వద్దు, ఇంకొక ముఖ్యమైన పని కూడా ఉందన్నమాట. వీడియో స్కిప్ కొట్టకుండా ఎండ్ వరకు చూస్తే మీకు ఆ ప్రాసెస్ ఏంటో కూడా క్లియర్గా క్లారిటీగా అర్థమవుతుంది. ముందైతే ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ బెనిఫిట్స్ అనేవి నేను ఫాస్ట్గా చెప్తాను. ఏంటంటే ఇందులో మనం క్యాస్టర్ ఆయిల్ యాడ్ చేస్తాం. ఐబ్రోస్ ఒత్తుగా పెరగడానికి క్యాస్టర్ ఆయిల్ అనేది సూపర్గా వర్క్ అవుతుంది. విటమిన్ E క్యాప్సిల్ కూడా యాడ్ చేస్తామండి. మన ఐబ్రోస్ ఒత్తుగా పెరగడానికి విటమిన్ E కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. 5 మినిట్స్ అనేది అయిపోయింది. ఇప్పుడు నేను గ్యాస్ అనేది ఆఫ్ చేసుకున్నాను, దీన్ని చల్లబెట్టేద్దాం. ఓకే, దానికంటే ముందు ఇక్కడ నేను బాదం అయితే చూపిస్తున్నాను, 3 బాదం అనేది తీసుకున్నాను. తర్వాత క్యాండిల్ అనేది వెలిగించుకున్నాను. ఓకే, ఇప్పుడు బాదంని నేను ఇక్కడ కాలుస్తున్నాను అన్నమాట. బాదం అనేది మనకి బొగ్గులా అవ్వాలి, అంత కంప్లీట్గా కాలవాలి.
ఓకే మధ్య మధ్యలో మనం లైట్గా కాలిస్తే ఏమవుతుందంటే మధ్య మధ్యలో బాదం అనేది తగులుతుంది అలా కాకూడదండి కంప్లీట్గా బొగ్గు అయ్యేంత వరకు బాగా కాలవాలి బాదం కాలేంత వరకు వెయిట్ చేయలేం తర్వాత అంతసేపు అనేది పట్టుకొని ఉండలేం అనుకున్నప్పుడు బాదంకి ఇలా నుప్పు అనేది అంటించేసి ఇలా ప్లేట్లో వదిలేస్తే అదే వెలుగుతూ ఉంటుందన్నమాట బొగ్గు అయ్యేంత వరకు అదే కాలుతూ ఉంటుంది తర్వాత ఇంకొక బాదం అనేది తీసుకొని దాని కూడా అలానే చేసేయండి మొత్తం కూడా మనకి బొగ్గు అవ్వాలన్నమాట ఎక్కడ కూడా లోపల మనకి బాదం అనేది తగలకూడదు ఇక్కడ చూసారు కదా నాకైతే బొగ్గు అయిపోయిని మూడు చేసేశాను బొగ్గులుగా తర్వాత నేను కిచెన్ రోల్ తీసుకొని ఈ బాదంని దంచుకుంటున్నాను అన్నమాట ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి మెత్తగా దంచుకోవాలి చార్కోల్ పౌడర్లా ఉండాలి మెత్తగా ఉండాలి ఓకే ఇక్కడ నేను మెత్తటి పౌడర్ అయితే చేసేశాను దీన్ని పక్కన పెట్టుకుందాం ముందుగా మనం గ్యాస్ మీద ప్రిపేర్ చేసిన ఆయిల్ ఉంది కదా అది బాగా చల్లగైపోయింది ఇక్కడ నేను చూపిస్తున్నాను అన్నమాట చల్లగైన తర్వాత ప్రాసెస్ అనేది మనం స్టార్ట్ చేయాలి ఇక్కడ ఒక బౌల్ తీసుకొని క్లాత్ అనేది తీసుకొని ఆయిల్ని అయితే నేను స్ట్రెయిన్ చేస్తున్నాను ఈ రెమెడీ అనేది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందండి ఖచ్చితంగా ట్రై చేయండి మా ఐబ్రోస్ పలచగా ఉన్నాయి తర్వాత మా ఐలాసెస్ అనేవి పలచగా ఉన్నాయక్క ఒత్తుగా ఉండాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ రెమెడీ ట్రై చేయండి సూపర్గా వర్క్ అవుతుంది ఇక్కడ నేను ఆయిల్ అయితే స్ట్రెయిన్ చేసాను తర్వాత ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా ఈ పౌడర్ని యాడ్ చేస్తున్నాను అన్నమాట ఇక్కడ యాడ్ చేసిన తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇది మనకి చూడడానికి అయితే బ్లాక్ ఆయిల్లా ఉంటుందన్నమాట ఐబ్రోస్ పెంచడానికి ఇది సూపర్గా వర్క్ అవుతుంది ఇందులో మనం మెంతులు వేసాం తర్వాత కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసాం కదా ఈ రెండు కూడా హెయిర్ పెరగడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి నేను చాలా వీడియోస్లో కూడా చెప్పున్నాను కాబట్టి బెనిఫిట్స్ ఏమీ చెప్పట్లేదండి తర్వాత మనం బాదం వేసింది కూడా ఎందుకంటే ఐబ్రోస్ అనేవి న్యాచురల్గా బ్లాక్గా ఉండడానికి అలాగే ఒత్తుగా పెరగడానికి సూపర్గా వర్క్ అవుతుంది బాదం ఓకే ఇక్కడ నేను కంటైనర్లో స్టోర్ చేస్తున్నాను దీన్ని మనం బయటే ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్ అవసరం అయితే అస్సలు లేదండి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండి తర్వాత ప్రిపరేషన్ కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ దీన్ని ఎలా అప్లై చేయాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఓకే ఇక్కడ ముందుగా నా ఐబ్రోస్ అయితే చూపిస్తున్నానండి మీ ఐబ్రోస్ అనేవి ఒరిజినల్ అక్క ఏమన్నా అప్లై చేస్తారని అడుగుతున్నారు నేనైతే ఐబ్రో పెన్సిల్ అనేది అప్లై చేయను నా ఐబ్రోస్ ఉండడమే ఇలా ఉంటాయన్నమాట బ్రాడ్గానే ఉంటాయండి నేను ఏదో ఒకటి ఖచ్చితంగా నా ఐబ్రోస్కి అనేది అప్లై చేస్తాను ఎందుకంటే ఐబ్రోస్కి అప్లై చేయకపోతే అక్కడ కూడా మనకి హెయిర్ అనేది ఊడిపోతూ ఉంటుందన్నమాట ఖచ్చితంగా రెమెడీస్ అనేవి ట్రై చేస్తూ ఉంటేనే బాగుంటాయన్నమాట మనం రెడీ చేసుకున్న ఐబ్రో ఆయిల్ని ఇయర్ బడ్తో నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను చూడొచ్చు ఇక్కడ నేను ఐబ్రోస్కి అయితే అప్లై చేశాను తర్వాత ఐ గ్లాసెస్ కూడా అప్లై చేస్తున్నాను మీ దగ్గర ఓల్డ్ మస్కారా బ్రష్ ఉంటే దాంతో అప్లై చేయండి ఐ గ్లాసెస్కి లేదనుకుంటే ఇయర్బడ్తో అప్లై చేసినా నో ప్రాబ్లం అప్లై చేయడం అయితే అయిపోయిందండి హెయిర్కైనా ఐబ్రోస్కైనా ఆయిల్ అనేది అప్లై చేసి అలా వదిలేయకూడదు మసాజ్ అనేది చేసుకోవాలన్నమాట ఒక 5 మినిట్స్ అనేది ఇక్కడ నేను మసాజ్ చేసుకుంటున్నాను అన్నమాట ఇక్కడ మసాజ్ చేసుకొని వాష్ చేయాలా అనే డౌట్ అయితే మీకు వస్తుంది కదా దానికి కూడా నేను చెప్తాను ఓకే ఇక్కడ మనం 5 మినిట్స్ అనేది ఐబ్రోస్కి ఐ గ్లాసెస్కి మసాజ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత నేను ఇక్కడ మన స్కిన్కి అంటే ఆయిల్ని రిమూవ్ చేసుకోవాలి ఐబ్రోస్కి మనం అప్లై చేసిన ఆయిల్ని రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు రోజు రాత్రి పడుకునే ముందు ఈ రెమెడీ అనేది ట్రై చేయండి మార్నింగ్ అనేది మీరు వాష్ చేసుకోవచ్చు 7 డేస్కే మీరు మంచి రిజల్ట్ అయితే చూస్తారు చూసారు కదండి చాలా సింపుల్ అండ్ ఈజీ రెమెడీ ఖచ్చితంగా వర్క్ అవుతుంది 7 డేస్కే మీరు రిజల్ట్ అనేది చూస్తారు మీకు ఒత్తైన సూపర్ ఐబ్రోస్ అయితే మీ సొంతం అవుతాయి అన్నమాట ఐ గ్లాసెస్ కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది కొంతమందికి ఐ గ్లాసెస్ అనేవి ఎక్కువగా ఊడిపోతూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళకు కూడా ఈ రెమెడీ చాలా బాగా హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి తర్వాత సింపుల్ రెమెడీ చెప్పండాక ఇన్ని ఇంగ్రీడియంట్స్ వద్దు అనుకున్న వాళ్ళకి చిన్న చిన్న టిప్స్ అయితే చెప్తాను మీరు క్యాస్టర్ ఆయిల్ కానీ మస్టర్డ్ ఆయిల్ కానీ విటమిన్ ఈ క్యాప్సిల్ కానీ ఈ మూడిట్లో ఏదైనా సరే మీరు రోజు అప్లై చేస్తూ ఉండండి మంచి రిజల్ట్ అయితే చూస్తారు రిజల్ట్ ఫాస్ట్గా రావాలి అనుకున్న వాళ్ళు ఈ రెమెడీ ట్రై చేయండి లేదక్క కొంచెం స్లోగా వచ్చినా పర్వాలేదు జస్ట్ 1-2 ఇంగ్రీడియంట్స్తో చెప్పండి అనుకున్న వాళ్ళు విటమిన్ ఈ క్యాప్సిల్ అలాగే క్యాస్టర్ ఆయిల్ కలిపి రాయొచ్చు లేదు అనుకుంటే ఒక్కొక్కటి కూడా మనం అప్లై చేయొచ్చు మస్టర్డ్ ఆయిల్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది మీకు ఒత్తైన ఐబ్రోస్ పొడవైన ఐ గ్లాసెస్ అయితే మీ సొంతం అవుతాయి అన్నమాట ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి మీ రిజల్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్ నాకు తప్పకుండా తెలియజేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను హెల్ప్ అయింది అనుకుంటున్నాను మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఓకే వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా ఇలాంటి సింపుల్ పవర్ఫుల్ హోమ్ రెమెడీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే